మళ్ళీ ఇంగ్లీష్ బాయ్స్ సారీ ఇంగ్లీష్ గర్ల్స్ పాడతారు, హిందీ బాయ్స్ పాడతారు. ఓకే, ఇంగ్లీష్ ది గర్ల్స్ పాడతారు, పల్లవి అందరం కలిసి పాడుకుంటాము, హిందీది బాయ్స్. 1 2 3 స్టార్ట్. జాయ్ అండ్ పీస్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఇంకొన్ని గట్టిగా. ఆనంద్ ఔర్ శాంతి యేషు కే ఘర్ మే. వెనకల బాయ్స్ ఆనంద్ ఔర్ శాంతి. టీచర్స్ దయచేసి కొంచెం మధ్యలో ఉన్నవారు వారు పాడుతున్నారో లేదో వారు యాక్షన్ చేస్తున్నారో లేదో చూస్తూ ఉండాలండి. టీచర్స్ మాకు కొంచెం హెల్ప్ చేయాలా? సరే పిల్లలు ఇక్కడ వినండి, ఈ పాటలో ఇప్పుడు మనం పాడిన దాంట్లో ముఖ్యమైంది మీరు మెల్లగా పాడుతున్నారు, లైట్గా పాడాల్సిన దాన్ని గట్టిగా పాడుతున్నారు. జాయ్ అండ్ పీస్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అనేది ముఖ్యం. దేవుని మందిరంలో ఏముందంట? జాయ్ అంటే సంతోషం, పీస్ అంటే సమాధానం, శాంతి కదా, అది ఇంపార్టెంట్. ఆ షలలలలా ఎవరన్నా పాడతారు, సదురానోడు కూడా పాడతాడు కదా. సో జాయ్ అండ్ పీస్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అది గట్టిగా పాడాలి మనం. మళ్ళీ పాడదాం ఇంకొకసారి. ఓకే, మేము స్టార్ట్ చేసి వదిలిస్తాం, మీరే పాడాలి. మీకు వచ్చు, ఊరికేనే పాడటం లేదు. మీరు పాడితే పక్కన వాళ్ళు కూడా పాడతారు. టీచర్స్ దయచేసి ముఖ్యంగా బాయ్స్ వైపు కొంతమంది టీచర్స్ రావాలండి. వాళ్ళు పాడుతున్నారో లేదో చూస్తూ ఉండండి, కొంచెము మాట్లాడకుండా చూడండి. బాయ్స్ వైపు వెనకాల జూనియర్స్ అండ్ సీనియర్స్ దగ్గర. ఓకే, అందరు గట్టిగా మీరు మాత్రమే పాడాలి. జాయ్ అండ్ పీస్. 1 2 3 స్టార్ట్. జాయ్ అండ్ పీస్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. వెరీ గుడ్, ఇంకొంచెం గట్టిగా. హిందీలో లాస్ట్ టైం ఆనంద్ ఔర్ శాంతి యేషు కే ఘర్ మే. గట్టిగా ఆనంద్ ఔర్ శాంతి. వెరీ గుడ్, అట్లా పాడాల, ప్రతి పాట అట్లా పాడాల. మేము ప్రతి పాట ముందర ఇంత గ్యాస్ కొట్టాలంటే టైం పడుతుంది కదా. మంచిగా పాడాల, విబిఎస్ అంతా మీకోసమే కదా, పిల్లల కోసమే కాబట్టి గట్టిగా పాడాల. 14వ పాట పాడదాము. సరే, యాక్షన్ చేసుకుంటూ మంచిగా పాడాల, గట్టిగా పాడుతూ ఉండాలి, యాక్షన్ చేస్తూ ఉండాలి. నీవు క్రీస్తులో నున్నా నూతన సృష్టి పాతవి గతించును. నీవు క్రీస్తులో నున్నా నూతన సృష్టి పాతవి గతించును. అన్నియు కృతవాయను జీవితంలో సంతోషమే. కృతవాయను జీవితంలో సంతోషమే. నీవు క్రీస్తులో ఉన్న నూతన సృష్టి పాతవి గతించును. నీవు క్రీస్తులో
మార్పు, నడకలో మార్పు, దుస్తుల్లో మార్పు, హృదయంలో మార్పు, మాటల్లో మార్పు, నడకల్లో మార్పు, దుస్తుల్లో మార్పు, హృదయంలో మార్పు. నీవు క్రీస్తులో నున్న నూతన సృష్టి, పాతవి గతించును. నీవు క్రీస్తులో నున్న నూతన సృష్టి, పాతవి గతించును. పాపపు ఆశ నీలోకి వచ్చిన యేసు ప్రభువునే నీవు చూడుము. పాపపు ఆశ నీలోకి వచ్చిన యేసు ప్రభువునే నీవు చూడుము. నీవు క్రీస్తులో నున్న నూతన సృష్టి, పాతవి గతించును. నీవు క్రీస్తులో నున్న నూతన సృష్టి, పాతవి గతించును. సరే, ఇప్పుడు ఫస్ట్ వచనము గర్ల్స్, సెకండ్ వచనం, సెకండ్ వచ్చిన ఎవరు బాయ్స్, ఓకే. ఇంకొంచెం అవి పాడతాము, గట్టిగా పాడదాము. ఫస్ట్ వచ్చిన గర్ల్స్ పాడండమ్మా, ఓకే. నీవు క్రీస్తులో నున్న నూతన సృష్టి, అందరు కలిసి పాడదాము. అన్నీయు క్రొత్తవాయను, క్రీస్తులో నున్నాను ఓకే. గర్ల్స్ రెడీ. మాటల్లో మార్పు, నడకల్లో మార్పు, అందరు కలిసి పాడదాం. నీవు క్రీస్తులో నున్న నూతన సృష్టి, పాతవి గతించును. నీవు క్రీస్తులో నున్న నూతన సృష్టి, పాతవి గతించును. వాయిస్, పాపపు ఆశ నీలోకి వచ్చిన యేసు ప్రభువుని నీ మీరే పడాలా. నీవు క్రీస్తులో నున్న ఇరవై మూడు యాక్షన్ చేసుకుంటూ, 23 మార్చింగ్ ఇన్ టు ద వరల్డ్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. Marching into the world, left, right, left. Marching into the world with the gospel of Christ. Marching into the world to never let him down. Marching into the world to win the promised crown. Marching into the world, left, right, left. Marching into the world to win the
the world for Christ. Marching into the world, left, right, left. Marching into the world with the gospel of Christ. Marching into the world to never let him down. Marching into the world to win the promised crown. Marching into the world, left, right, left. Marching into the world to win the world for Christ. సరే ఇప్పుడు స్టార్ట్ చేసి వదిలేస్తాం, మీరే పాడాలా. ఓకే, మార్చింగ్ ఇన్ టు ద వరల్డ్, ఇంకోసారి లాస్ట్ టైం, మార్చింగ్ ఇన్ టు ద వరల్డ్. వెరీ గుడ్. 15వ పాట, 15:15. సాక్షులం యేసు యొక్క సాక్షులం, పరిశుద్ధ ఆత్మ వలన శక్తి పొందిన సాక్షులం, శక్తి పొందిన సాక్షులం, మహోన్నతుడైన వాడి జీవ పొందిన సాక్షులం, జీవ పొందిన సాక్షులం, పరిశుద్ధ ఆత్మ వలన శక్తి పొందిన సాక్షులం, శక్తి పొందిన సాక్షులం, మహోన్నతుడైన వాడి జీవ పొందిన సాక్షులం, సరే ఒక నిమిషం. ఈ పాట ఎట్లా పాడతామంటే, పరిశుద్ధ ఆత్మ వలన శక్తి పొందిన సాక్షులం అని ఫస్ట్ గర్ల్స్ అంటారు. అప్పుడు బాయ్స్ ఏమనాలా? ఒట్టి శక్తి పొందిన సాక్షులం అని బాయ్స్ అనాల. అర్థమైందా? బాయ్స్కి అర్థమైందా? ఓకే, ఫస్ట్ లైన్ ఎవరు పాడతారు? గర్ల్స్. పరిశుద్ధ ఆత్మ వలన శక్తి పొందిన సాక్షులం, మళ్ళీ మహోన్నతుడైన వాని జీవం పొందిన సాక్షులం అని కూడా మీరే పాడతారు. బాయ్స్ అంతా ఏం పాడాలా? ఆ లాస్ట్ లైన్ మళ్ళీ, ఆ లాస్ట్ ఫ్రేజ్ మళ్ళీ పాడాలా? ఓకే సరే, గర్ల్స్ అందరూ ఆంటీ వాళ్ళ ఎంబడి పాడండి, బాయ్స్ అందరూ అన్న వెనకాల పాడాలా? అన్న ఎప్పుడు పాడితే బాయ్స్ పాడాలా, ఆంటీ వాళ్ళు ఎప్పుడు పాడితే గర్ల్స్ అప్పుడు పాడాలా? ఓకే రెడీ. సరే రెండో వచనం, సరే, నిత్యముగా యేసులో, నిత్యముగా యేసులో. ఫస్ట్ గర్ల్స్ మీరు స్టార్ట్ చేయండి. నిత్యముగా యేసులో నిలిచి ఉన్న సాక్షులం, గట్టిగా అందరూ యెరూషలేములో సాక్షులం, యూదయలో సాక్షులం, సమరయలో సాక్షులం, లోకమంత సాక్షులం, యెరూషలేములో సాక్షులం, యూదయలో సాక్షులం, సమరయలో సాక్షులం, లోకమంత సాక్షులం, సాక్షులం యేసు యొక్క సాక్షులం, సాక్షులం లోకములో సాక్షులం, సాక్షులం యేసు యొక్క సాక్షులం.
ఓకే గర్ల్స్ గట్టిగా సాక్షులం యూదయలో సాక్షులం సమరయలో సాక్షులం లోకమంత సాక్షులం యెరూషలేములో సాక్షులం యూదయలో సాక్షులం సమరయలో సాక్షులం లోకమంత సాక్షులం సాక్షులం యేసు యొక్క సాక్షులం సాక్షులం లోకములో సాక్షులం సాక్షులం వెరీ గుడ్, కూర్చోండి. 22 నిన్న నేర్చుకున్న పాట 22 పాడదాం. 22 ఉత్తమ నాయకులం యేసుని సేవకులం దాసుని హృదయముతో ఓకే స్టార్ట్ చేసి వదిలేస్తాం, మీరే పాడాలి. కొంచెం రాగం వినిపించడము, ఇప్పుడు మీరే పాడాలి, గట్టిగా పాడాలి. అందరూ మీరు పాడేటప్పుడు మీ పక్కన వాళ్ళని కూడా ఏం చేయాలా, పాడ కలుపుకొని పాడాలి. ఓకే రెడీ, 1 2 3 స్టార్ట్. ఉత్తమ నాయకులం క్రీస్తే మాదిరి ఉత్తమోత్తమాన పాడండి మీరే. దాసుని రూపము దాల్చిన వాడే గొప్ప నాయకుడు, నాయకులం యేసుని సేవకులం దాసుని హృదయముతో ప్రేమ విప్లవకారులం ప్రేమ విప్లవకారులం మోషే వలె విజనరీగా నెహెమ్య వలె ప్రణాళికతో పండి క్రీస్తు జనులను నడిపించేదము యెరూషలేముకై శ్రమించేదం వాయిస్ పాడాలి సేవ చేసేదం క్రీస్తు కై నశించేదం